కానీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు ఇంకా రెండున్నర సంవత్సరాలు దూరం ఉన్నాయి ఎన్నికల గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పడంతో మనం ఆలోచించి ఈ సమస్యని మనం ఎట్లా అడ్రస్ చేద్దామని ఆలోచించి ప్రెసిడెంట్ గారు ఆ రోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని ఎంతమంది అయినా సరే మన ఆంధ్రప్రదేశ్లో మనం కా వాళ్ళని ఆపా వాళ్ళు ఉన్న కష్టాల నుంచి మనం కాపాడదాం ఆదుకుందాం ఒక భరోసా నింపుదాం ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పేదవాడికి మనం లక్ష రూపాయలు జనసేన పార్టీ నుంచి మనం అందిద్దాం అనే నిర్ణయం తీసుకున్నారు మొట్టమొదటి కార్యక్రమం రాయలసీమలో మనం ప్రారంభించబోతున్నాం ఈ నెల పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి అనంతపురం జిల్లాలో ఎక్కడైతే ఇంత భారీగా ఆత్మహత్యలు జరిగిన రైతులు ఆ జిల్లాలో పర్యటించి అక్కడున్న రైతాంగానికి ఒక భరోసా కల్పించే విధంగా మన పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు స్వయంగా ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆ రోజున మనం చేయబోతున్నాం ఆ కార్యక్రమం మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి మీ నియోజకవర్గాల్లో కూడా మీరు పరిశీలించండి ఈ లిస్టులన్నీ కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి మీకు పంపిస్తారు ఎక్కడైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మీరు పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు పంపించారు మేము ఏం చేయగలుగుతాం మీకు అని చెప్పి ఒక భరోసా నింపి ఆ సమాచారం మీరు కూడా సేకరించి ఏదైతే మనకి జిల్లా ఎస్పీ దగ్గర నుంచి వచ్చిందో ఆ సమాచారం అది కరెక్ట్ సమాచారం కాదా మనం చెక్ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేసి ప్రతి రైతు కుటుంబానికి ఆ భరోసా నింపే విధంగా ఎప్పుడు లేని విధంగా ఒక రాజకీయ పార్టీలు ఈ విధంగా ఆలోచిస్తాయనే మా ఆలోచన ప్రజల్లో వచ్చే విధంగా ఆయన లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందించడానికి ఆయన ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం ఏదైతే మనకి జిల్లా ఎస్పీల దగ్గర నుంచి వచ్చిందో సమాచారం అది కరెక్ట్ సమాచారం కాదా మనం చెక్ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేసి ప్రతి రైతు కుటుంబానికి భరోసా నింపే విధంగా ఎప్పుడు లేని విధంగా ఒక రాజకీయ పార్టీలు ఈ విధంగా ఆలోచిస్తాయనే మా ఆలోచన ప్రజల్లో వచ్చే విధంగా ఆయన లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందించడానికి ఆయన ముందుకొచ్చారు ఈ కార్యక్రమం నేను దానికన్నా ముందు తీసుకెళ్లే ముందు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం మన పార్టీకి ఆయన ఎంతో కష్టపడి మీ అందరికీ తెలుసు కేవలం బయట ఏదో చేస్తున్న ప్రచారాన్ని పక్కన పెడితే నిరంతరం ఆయన పార్టీ కోసం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం ఆయన నిలబడుతూ ఉంటారు గతంలో చూశారు మీరు అనేక సంస్థలకి ఆయన విరాళాలు ఇచ్చుకుంటూ వచ్చారు ఈ ఒక్క సంవత్సరమే మీరు చూశారు దామోదరం సంజీవి గారి పేరు మనం ప్రకటించి ఆయన స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లాలి నిలబడాలి ఎందుకంటే భావితరాలకు ఉపయోగపడే వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు ఆయన కోసం మనం ఎంతైనా సరే మనం చేద్దామని ఆ రోజు కోటి రూపాయల విరాళం ఆ రోజు ప్రకటించారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఇప్పటం గ్రామ రైతు రైతులు చాలా అద్భుతంగా ప్రజాస్వామ్య వాదులుగా ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా సంతకాలు చేసి మరి మనకి ఆ భూమి మనకి మన మన పండుగ వాతావరణంలో మన సభ నిర్వహించుకునేటట్టు వాళ్ళందరూ వాళ్ళు కృషి చేసి నిలబడ్డారు కాబట్టి అదే రోజున పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల రూపాయలు ఆ గ్రామానికి ప్రకటించారు నిన్న మొన్న నేను మాట్లాడాను ఆ గ్రామస్తులతోటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా బాగా ఉపయోగించుకోవాలి వీలైతే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మేము కట్టుకుంటాం ఒక చిన్న ఆసుపత్రి కట్టుకుంటాం రైతాంగానికి యువతకు ఉపయోగపడే విధంగా ఏదైనా రెండు మూడు కార్యక్రమాలు చేసుకుంటాం యాభై లక్షల రూపాయలతో వాళ్ళు పదే పదే మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు ఆ విషయం మీ అందరితో నేను పలుచుకుంటున్నాను కాబట్టి ఈ రోజున ఆయన తీసుకుని